ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. మార్నింగ్ డివోషన్ టైంకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 6:5 ఈ విధంగా వ్రాయబడి ఉంది, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కదా. ఆయనకు సాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తము, ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన నోటి మాట చేత ఆయన జీవమును కలుగు చేయగలిగిన వాడు. ఆయన పలుకగా స్వస్థత కలిగాయి, ఆయన పలుకగా ఎన్నో కార్యాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుని కార్యాన్ని పొందుకోకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసము. అవిశ్వాసము మన జీవితంలో ఉన్నంత కాలము మనం దేవుని కార్యాన్ని పొందుకోలేము. అవిశ్వాసంగా మాట్లాడినంత కాలము మనం దేవుని వాగ్దానాల నెరవేర్పును చూడలేము. అవిశ్వాసంగా మనము దేవుణ్ణి వెంబడించినట్లయితే, అవిశ్వాసంతో దేవుని వెంబడించినట్లయితే దేవుని మేలును దేవుని కార్యాన్ని చూడలేము. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నీవు, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, దేవుని మీద దేవుని ఆయన ఉన్నాడనియు, ఆయన దయచేయవాడనియు నీవు నమ్మవలను కదా. ఆయన యుద్ధకు వస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు నమ్మాల్సింది ఏంటి అని అంటే, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్ని ఆయన మార్చగలిగిన దేవుడు, నా జీవితాన్ని ఏలుతున్న ప్రతి విధమైన సమస్యలన్నిటి మీద నాకు జయం ఇవ్వగలిగిన దేవుడు, నా జీవితంలో నేను ఓడిపోతున్నాను, నా జీవితంలో నాకు జయమిచ్చువాడు నా దేవుడు అని నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి. నమ్మకపోతే, విశ్వాసము చూపకపోతే నువ్వు దేవుని కార్యాన్ని చూడలేవు. నా జీవితంలో దేవుడు కార్యాలు చేయట్లేదు అనే మాట అబద్ధం. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అవిశ్వాసముతో నీ జీవితంలో నీవే ఆ మేలులు పొందుకోకుండా ఆటంకంగా అడ్డుబండగా ఉన్నావు. నీ అవిశ్వాసమే అడ్డుబండగా ఉంది. నీ అవిశ్వాసపు మాటలను నీవు ఈ దినాన జయించగలిగినట్లయితే, నీ అవిశ్వాసపు ఆలోచనను ఈ దినము నువ్వు జయించగలిగినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు. ఆనాడు ప్రభు వారి యొక్క అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డాడు కదా. ఈరోజు మన జీవితాలను చూస్తున్నటువంటి ప్రభు మన జీవితాలలో ఉన్న అవిశ్వాసాన్ని చూస్తున్నాడా లేక విశ్వాసాన్ని చూస్తున్నాడా? ఏది నీ జీవితంలో ఇది నానా?